మీరు యువతను పెట్టేసి చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా బిజినెస్లో కానీ వేరే రకంగా ప్రొఫెషన్లో కానీ డెవలప్ అవ్వకుండా దీన్ని కూడా కొంత టైం కేటాయిస్తూ యువతను శ్రద్ధ చేసి మొదటగా మనందరికీ ప్రత్యేకంగా పర్సనల్గా గుర్తింపు జై మున్నీర్ కాపు. ఒక్కసారి అన్నారు చెయ్యండి, జై మున్నీర్ కాపు, జై మున్నీర్ కాపు. ఇంత దూరం వచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఇంత పెద్ద సమావేశం నిర్వహించిన మున్నీర్ కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు పరిచయం చేసుకుంటూ ముందుకు పోయేదే మన జీవితం. అట్లాంటి జీవితంలో నా జీవితంలో ఒక మార్పు జరిగిన రోజు ఒకటి, 2017 ఆగస్టు రోజు నాకు బండి సత్యాన్ని కాల్ చేసి తమిళ ఇక్కడ మున్నీర్ కాపు యువత మొదలుపెడదాం అనుకుంటున్నాం, ఇలా స్థాపిద్దాం అనుకుంటున్నాం. మెయిన్గా మనకి మున్నీర్ కాపులకి ఎదుర్కొంటున్న సమస్యల గురించి అందరు బాగా ఉంటున్నారు. అక్కడ అసలు మున్నీర్ కాపులకి ఏంటిది, కార్పొరేషన్ అస్సే ఏంటిది, రాకపోతే నాకేందుకు అనేటువంటి చాలా ఉన్నారు. నేను బలిసరి గారు మన మున్నీర్ కాపు యువత టీం అందరూ ఒకరి జల్లి సమావేశం పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కార్పొరేషన్ వస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు మేము కూడా పోరాటం చేస్తున్నాం. సో అందరూ కూడా నా బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరు జిల్లా మొత్తం తెలియజేసాం ఈరోజు, అది ఘనమై ఉంటున్నాం ఈరోజు. అలాగే కుప్పటి జిల్లాలో కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల ఈరోజు అధ్యక్షుడు రాలేకపోయిన తన పెద్ద బాలిక, తను చేసే ప్రయత్నంలో నేను కూడా ఉన్నాను. మంచిర్యాలకి వెళ్ళి తను చాలా మందిని మోటివేట్ చేసి ఇద్దరు కాపులా కార్పొరేషన్ రావాలి అని చెప్పి ఎన్నో చేసినాం. మున్నీర్ కాపు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించాం. 35 కిలోమీటర్ల పాదయాత్ర కార్యాలయం జిల్లా కార్యాలయం అందరూ సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క మారుమూల జిల్లా నుంచి ప్రజలు వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. సో మున్నీర్ కాపులో కార్పొరేషన్ సాధించుకుందాం, మళ్ళీ ఇదే గడ్డ మీద కార్పొరేషన్ తోని మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుందాం పెద్ద ఎత్తున అని చదువు సభపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. తను ఎంత చేస్తున్నాం అనేది మా ఇద్దరికి చాలా తెలుసు. రాత్రి నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి. ప్రజలతో ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర బండ మచ్చమ్మ కమిటీ హాల్లో మున్నీర్ కాపు ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని మున్నీర్ కాపు యువత బండి సంజయ్ రాజ్యాన్ని టీడీపీ బోర్డు మెంబర్ శివకుమార్ అన్నగారు, పుజారాజ్ అన్నగారు పాల్గొన్నారు. దీని గురించి ఉద్దేశం మున్నీర్ కాపు పలు సమస్యలపై పలు విధంగా సహాయం చేయాలని సేవా కార్యక్రమాలు యువత ఆధ్వర్యంలో దీన్ని కార్యాచరణలో కొనసాగించడానికి అన్ని డిస్ట్రిక్ట్ బాడీ మెంబర్లతో చర్చించి దీన్ని కార్యాచరణ అమలు చేయడం జరుగుతుంది. నిరుపేద మున్నీర్ కాపు ఎవరైతే ఉన్నారో మా యువత తరఫున మేము సహాయక సహకారాలు చేయాలని దీని దీన్ని కార్యాచరణ పెట్టడానికి బండి సంజయ్ గారు దీన్ని తీసుకెళ్తున్నారు. ఇకపై ఎవరైతే కొన్ని సమస్యలపై ఎదుర్కొంటున్నారో దాన్ని ఎదుర్కోవడానికి తగు విధాల కొన్ని ఆర్థిక సహాయం కాకపోవచ్చు, మాట సహాయం కాకపోవచ్చు, ఆర్థిక సహాయాలు కానీ దీన్ని చేయడానికి ముందుకు నిర్ణయించుకున్నాము. జయ మున్నీర్ కాపు ప్రభుత్వానికి ప్రజలకి అన్ని రకాలుగా మనం ఒక వాయిస్ని పోతుందనే కారణం ముందుగా మన వాయిస్ టుడే చైర్మన్ కొత్త లక్ష్మణ్ గారి ఒక ప్రోత్సాహం. ఎందుకంటే వారి ఛానల్ ద్వారా మన మున్నీర్ కాపు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు మన మున్నీర్ కాపు యువత సభ్యులందరి ముందు వారికి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీటింగ్ పెట్టేలా నుంచి ఒక కాల్ వచ్చింది, ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నారో అందరూ విన్నారు, ప్రతి ఒక్కరు విన్నారు. ఆ వాయిస్ కార్డ్ని నేను ఈ మౌస్ దాన్ని ఇప్పించాను. నువ్వు ఎవరి రా కంపెనీలు వేస్తున్నావు, నా జిల్లా నుంచి ఎవరు రారు, రానీయ, నువ్వేం చేస్తావురా విత్ రికార్డ్ ఇలాంటివి, ఇలాంటి కుక్కలు నాకు రోజు పనిచేస్తూ ఉండే పెద్ద కామన్. బట్ మీ సమక్షంలో మీకు నిలబాలి కాబట్టి నేను అది పెట్టి మరీ ఇప్పించాను. మేము రాని మేము శివశంకర్ గారు 80 క్రితమే మన మున్నీర్ కాపుకి ఒక భవనం ఉండాలి, దానికి ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి 80 క్రితమే కాచిగూడలో మా సభలో స్థలాన్ని తీసుకుని ఈరోజు మన మున్నీర్ కాపుకి ఒక భవనం ఏర్పాటు చేశారు.
అప్పటికి ఏ కులానికి ఒక భవన కాకుండా ఉంటాడు భూమి కూడా లేదు. కానీ ఇప్పుడు అన్ని మన కాపు సంఘాలన్నీ కలిసి ఒక్కసారి మీదకి వచ్చి మీటింగ్ పెట్టి మనకు కావలసిన అడుగుతాము, ప్రభుత్వాన్ని నిలదీద్దాము అని ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఈరోజు ఇంత దీనస్థితికి ఇంత వెనుకబడి మనం ఉన్న మూడు కాపులకి ఈరోజు 33 జిల్లాల నుంచి వచ్చిన రోజుకి ఏం మెసేజ్ ఇస్తున్నామని, మనకు 5 ఎకరాలు 5 కోట్ల డబ్బులు ఇస్తున్నట్టు మన గౌరవనీయులు సీఎం గారు ప్రకటించడం జరిగింది. అది ఏ సంఘానికి ఇవ్వాలని సంఘాలను ఎదుగడమే తప్ప ఒక్క నాటి మీద సంఘాలు వచ్చి ఆ 5 కోట్లు 5 ఎకరాలు తీసుకొని కనీసం ఊళ్ళో నిల్చొని వచ్చి చదువుకుంటున్న వివిధ విద్యార్థులకు కానీ వాళ్ళకు ఒక భవనాలు ఏర్పరిచి వాళ్ళకు హాస్టల్స్ కట్టించి వాళ్ళకి ఉన్నత స్థాయికి ఎదిగేటందుకు మనం ప్రోత్సాహపడుతున్నామని ఆలోచన ఏ ఒక్క నాయకుడికి ఏ సంఘ నాయకునికి కూడా ఇందులో కనిపించట్లేదు. కనీసం మహిళలము ఏమన్నా ముందుకొస్తామంటే మా మహిళలు కూడా అలగదొక్కేతందుకే చూస్తున్నారు తప్ప మనల్ని ఆదరించే స్థితిలో ఎవరు లేరు. కాబట్టి ఈ నేను ఒకటే చెబుతున్నాను, దాని నుండి యూతులు విజృంభించాలి, మహిళలు ముందుకు రావాలి. మహిళలు ముందుకు వస్తే తప్ప పరిష్కారం కాదు. కాబట్టి ఈ నేను ఒకటే మన రాజకీయ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. రాజకీయ కూడా మన ఛానల్ కూడా మన ముందుకు సంబంధించింది, కానీ దీన్ని కూడా కనీసం సహకరించి గౌరవించి కనీసం ఒక్కరన్న ఆదుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు అర్థం కదా, మన కులంలో పుట్టినందుకు గర్వించాలా లేకపోతే బాధపడాలా అనేది అర్థం కాదు. పెద్దలందరూ ఒక్కటి కాండి, ఏకం కాండి, ఒక తాటి మీదకి రాండి, ఒక మాట మీద ఉండండి. ఎన్ని సంఘాలు ఉన్నా ఒకటే మన సంఘం అనేది ఒక్కసారి మీటింగ్ పెట్టి తెలియజేసి మన పబ్లిక్లో